అస్మద్గురుభ్యో నమ ఈరోజు ఏకాదశి పైగా అనురాధ నక్షత్రం కూడా కలిసి ఉండడంతో ఇది సందర్భం కాకపోయినా ఏకాదశి అనురాధ నక్షత్రం నాడు మహాస్వామివారి యొక్క మనందరి జీవితాల్లోనూ జరిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సంఘటనను స్మరించుకుందాం కన్నీటి పర్యంతం అయ్యేటటువంటి ఆ అద్భుత సంఘటనని చెప్పుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివిపాద నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కుమరేశం మామ మనల్ని కాలచక్రంలో ఆ రోజుకు తీసుకుని వెళ్తున్నారు ఆ రోజు ఏకాదశి కావడంతో పరమాచార్య స్వామివారు పూర్ణ ఉపవాసం ఉన్నారు కానీ మేము బలవంతం చేసి కొద్దిగా గంజి ఇచ్చాము అప్పటికే కొద్ది కాలంగా మహాస్వామివారి యొక్క ఆరోగ్యం క్షీణించడంతో ఆ రాత్రంతా మహాస్వామివారికి డ్రిప్స్ ఇచ్చారు స్వామివారు డ్రిప్స్ మీద ఉండడంతో రాత్రంతా వారి చేయి పట్టుకునే ఉన్నాను డాక్టర్ శ్రీధర్ మరియు భాస్కర్ కూడా అక్కడే ఉన్నారు మరుసటి రోజు ద్వాదశి అనుషం అనుషం అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం స్వామివారు ఉదయం మూడు గంటలకు లేచారు ఎన్నడూ లేని విధంగా బలంగా పెద్ద పెద్ద స్వరంతో అందరినీ పేరు పేరున గుర్తిస్తూ ఉన్నారు ఆకలిగా ఉందని చెప్పడంతో కొద్దిగా గంజి ఇచ్చాము మేమంతా మహాస్వామివారికి నమస్కరించడానికి జయేంద్ర సరస్వతి స్వామివారు బెంగుళూరు హరి వచ్చారు పూజ పూర్తయిందా అని స్వామిని అడిగారు మహాస్వామివారు చేయడానికి వెళ్తుందాను అని బదులిచ్చారు స్వామివారు పూజ చేస్తూ ఉండండి ఆపద్దు అని చెప్పి ఆదేశించారు బెంగుళూరు హరి వెండి పాదుకలను పరమాచార స్వామివారి యొక్క పూర్వాశ్రమ తల్లిదండ్రుల యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చాడు శ్రీచంద్ర పాదుకలను మహాస్వామివారి యొక్క పాదాలకు ఉంచి పటాన్ని మహాస్వామివారికి ఇచ్చాడు కానీ స్వామివారు దాన్ని గుర్తించలేదు అప్పుడు నేను చదవడానికి కళ్ళజోడుని తీసి మామూలు కళ్ళజోడు పెట్టుకోవడానికి సహాయం చేశాను మహాస్వామివారు చిత్రపటాన్ని చూస్తూ దగ్గరగా పెట్టుకుని చూసుకున్నారు తర్వాత పాదుకల గురించి అడగగా స్వామివారు పాదాలకే ఉన్నాయి అని చెప్పి చెప్పాను అప్పటిదాకా వదులుగా ఉన్న స్వామివారి పాదాలు పాదుకలు కాళ్ళకు ఉన్నాయి అని చెప్పి తెలియగానే తన పాదాలను పట్టు బిగించారు ఎంత గట్టిగా బిగించారంటే స్వామివారే వదిలేదాకా మేమెవ్వరమో తీయడానికి మా వల్ల అవ్వలేదన్నమాట అంత గట్టిగా బిగించారు బెంగళూరు హరి వెళ్ళవలసి ఉండడంతో పాదుకలను వదిలారు పాదుకలను చిత్రపటాన్ని రెండింటినీ హరికి ఇచ్చేశారు స్వామివారు తర్వాత వీటిని ఎచ్చంగుడిలో ఎచ్చంగుడి అంటే పరమాచార్య స్వామివారి యొక్క తల్లిగారైనటువంటి మహాలక్ష్మమ్మ గారి గ్రామం అక్కడ ఉంచారు ఆ పాదుకల్ని చిత్రపటాన్ని కూడా జయేంద్ర సరస్వతీ స్వామివారు పూజ పూర్తి చేసి పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చారు శంకర విజయేంద్ర స్వామితో కలిసి చెన్నైలో హిందూ మిషన్ సమావేశాలకు వెళ్ళవలసి ఉంది కాబట్టి జయేంద్ర స్వామివారు ఏం చేశారు వారు ఆరోగ్యంగానే ఉన్నారు అని చెప్పి అనుకుని సెలవు తీసుకుని జయేంద్ర సరస్వతి స్వామివారు హరి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు తర్వాత మేము స్వామివారికి స్నానం చేయించి భక్తుల దర్శనానికి వీలుగా ఈజీ చైర్లో కూర్చోబెట్టాం ఆ రోజు అనుషం కావడంతో అనుషం అంటే అనురాధ నక్షత్రం కావడంతో మామ వారి భార్య మెచేరి పట్టు శాస్త్రి వీళ్ళందరూ వచ్చారు అదుషం ప్రసాదంతో వారే తీర్థాన్ని తలపై చల్లుకుని రక్షను నుదుటిపై ఉంచుకున్నారు పట్టు శాస్త్రిని శంకర జయంతి ఏర్పాట్ల గురించి మరికొన్ని విషయాలను గురించి అడిగి తెలుసుకుని వాళ్ళని ఆశీర్వదించి పంపేశారు మహాస్వామివారు వారు కూడా చాలా సంతోషంతో మఠం నుంచి వెళ్ళిపోయారు ఆ రోజు ద్వాదశి కావడంతో మహాస్వామివారు మంచిగా ఆహారాన్ని స్వీకరించారు నేను శ్రీకంఠం తయారు చేసినటువంటి వంటకాలని అంటే వాళ్ళిద్దరూ తయారు చేసినటువంటి వంటకాలని పాయసం బాదం హల్వా ఇడ్లీ ఇవి తయారు చేశారనమాట అవన్నీ కూడా అడిగి మరీ తీసుకుని మరీ భిక్ష స్వీకరించారు మహాస్వామివారు భిక్ష ముగియగానే లఘు సంఖ్యకి వెళ్ళాలి అని చెప్పారు వెంటనే వాళ్ళందరూ కూడా మహాస్వామివారిని మోసుకెళ్ళడానికి సిద్ధమయ్యారు వైతామామ అరక్కోణం బాలు స్వామివారి యొక్క కాలు పట్టుకోగా బాలు జబ్బ పట్టుకున్నారు స్వామివారిని కూర్చోబెట్టబోతుండగా ఒక్కసారిగా స్వామివారు కాలు విదిలించేశారు అలా కాలు విదిలించడంతో ముగ్గురు కింద పడిపోయారు అప్పుడే స్వామివారి యొక్క ఆత్మ దేహం నుంచి విడువడింది డాక్టర్ భాస్కర్ స్వామివారిని పడుకోబెట్టుమన్నారు ఇతర వైద్యులందరూ కూడా వచ్చి స్వామివారిని పరీక్షించి పరమాచార్య స్వామివారు సిద్ధి పొందారు అని చెప్పి ధృవీకరించారు మేము తట్టుకోలేకపోయాం కానీ మమ్మల్ని ఏడవద్దు అని చెప్పి అందరూ వారించారు ఎందుకంటే పరమాచార్య స్వామివారు సాక్షాత్తు పరమేశ్వరులు కాబట్టి వార్త తెలిసిన వెంటనే జయేంద్రస్వామి విజేంద్రస్వామి అందరూ వచ్చేశారు జయేంద్రస్వామివారైతే అసలు తట్టుకోలేకపోయారు వారి పాదాల మీద పడి భోరునే ఏడ్చారు వారిని సముదాయించడం ఎవరి వల్ల కాలేదు అందుకే దాదాపు అరగంట పాటు వారిని అలాగే వదిలేశారు తర్వాత విజయేంద్ర స్వామివారు వచ్చి వారిని స్థిమితపరిచి వారిని వారి గదిలోనికి తీసుకెళ్ళిపోయారు పట్టు శాస్త్రి చెన్నై చేరుకోగానే ఈ విషయాన్ని ఒక ఆటో డ్రైవర్ చెప్తే అప్పుడే కదా ఆయన స్వామివారిని చూసొచ్చారు చాలా కోపం వచ్చేసింది ఆటో డ్రైవర్ మీద అగ్రహోదగ్రుడే అతన్ని కొట్టేశారు కూడా కానీ ఇంటికి వెళ్ళగానే నిజం తెలిసిందే వెంటనే కుటుంబంతో సహా కాంచీపురానికి వచ్చేశారు పట్టు శాస్త్రి గారు కూడా పరమాచార్య వారి యొక్క చివరి దర్శనం కోసం ప్రజలు ఉప్పెనలా కాంచీపురానికి వచ్చారు జాతి కుల మత భేదాలు ఏమీ లేవు అక్కడ వయోలింగ భేదాలు అసలే లేవు అన్ని మతాలకు అతీతంగా చాలామంది జనం వచ్చేశారు శ్రీవారు పరమేశ్వరుడే అనడానికి నిదర్శనం కోకొల్లలు అసలు నిదర్శనమే అవసరం లేదు కదా ప్రదోషం ద్వాదశి అనుషం కృష్ణపక్షం ఉత్తరాయణ పుణ్యకాలం ఇవన్నీ కలిసి వచ్చినటువంటి ఆ పుణ్యదినంలో చివరి సంస్కారాలు జరిగాయి వారికి కానీ ఈరోజు సందర్భం కాకపోయినా ఎందుకునో ఏకాదశి అనురాధ నక్షత్రం చూడగానే ఈ సంఘటనని మనం తలుచుకుంటే మనకు ఉన్నటువంటి అనేక అనేక బంధనాలన్నీ విడిపడిపోయి మహాస్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మనం కూడా అవుతామేమో ఎలాగైతే శేన ఏకాదశి నాడు ఈ పరమాత్మ విష్ణుమూర్తి ఈ రోజు నుంచి యోగ నిద్రలో ఉంటారో అలాగే భౌతికంగా ఉన్నటువంటి మన వారు కూడా యోగ నిద్రలోకి వెళ్ళిపోయినటువంటి రోజుని తలుచుకోవడం దా ఎంతైనా అదృష్టం కదా అని చెప్పి ఈరోజు అటువంటి సంఘటన తలుచుకోవడం జరిగింది అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి మొదన్మహం లోకా సంస్థా సుకునోభావంతో మరిక అద్భుతమైన వీడియో తమిళలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం